సో నిన్న టూ సమ్స్ చెప్పాను, ఇది థర్డ్ సమ్. ఏమిచ్చాడు డిఫరెన్షియల్ ఈక్వేషన్? వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఫస్ట్ ఏం చేయాలి? వెరీ గుడ్, గివెన్ దాట్ ఏమిచ్చాడు మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్? వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్. వెరీ గుడ్ రా, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈక్వల్స్ టు జీరో. సో వాట్ ఈస్ ఎం దేర్? ఎం ఎం వై స్క్వేర్ ఎం వై స్క్వేర్ ఎన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ వై మైనస్ ఆన్సర్స్ మైనస్ వై స్క్వేర్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి ఎగ్జాక్ట్ అని ప్రూవ్ చేయాలంటే? అన్నీ వేసే డో ఎం బై డో వై. సో విత్ రెస్పెక్ట్ మనం ఏ టర్మ్ చేస్తున్నాం రా? ఏ టర్మ్? వై టర్మ్. సో అక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఒక టర్మే ఉంది, అదేంట్రా? వై స్క్వేర్. వై స్క్వేర్ డెరివేటివ్ ఏంటి? డెరివేటివ్ ఏంటి? టూ వై. సో ఇక్కడ ఏం చేయాలి? డో ఎన్ బై ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అక్కడ? త్రీ టర్మ్స్. విత్ రెస్పెక్ట్ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ టర్మ్లో ఎక్స్ ఉందా? ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటి? డెరివేటివ్ నెక్స్ట్ టర్మ్ ఎక్స్ ఉంది. ఎక్స్ డెరివేటివ్ వన్ ఇంటూ వై మైనస్ వై మైనస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఎందుకు? ఎందుకంటే మనం విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఈ టర్మ్లో ఎక్స్ అనే వాల్యూ లేదు. సో అప్పుడు ఏం చేయమన్నా నేను? పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు జీరో చేసేయమన్నాను. ఓకేనా? జీరో చేసేయమన్నాను. సో టూ ఎక్స్ మైనస్ వై డో ఎం బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు. సో ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్. డో ఎన్ బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. హెన్స్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్. దెన్ వాట్ ఈజ్ మెథడ్ వన్? ఇఫ్ ద గివెన్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈజ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈజ్ ఇట్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? సో వాట్ ఈస్ ద కామన్ డిగ్రీ దేర్? టూ. ఎస్, ద కామన్ డిగ్రీ ఈజ్ టూ. వై స్క్వేర్ టూ, ఎక్స్ స్క్వేర్ టూ, ఎక్స్ వైకి టూ, వై స్క్వేర్కి టూ. సో క్లియర్లీ గివెన్ డి ఈజ్ హోమోజీనియస్. వెరీ గుడ్ రా, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో నెక్స్ట్ వన్ ఏంటి? ఎంఎక్స్ ప్లస్ ఎన్వై ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఎన్వై ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. సో చెక్ చేద్దాం ఒకసారి. ఎంఎక్స్ ప్లస్ ఎన్వై ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ఎం దేర్? ఎం ఏంటి? వై స్క్వేర్. వై స్క్వేర్ ఇంటూ ప్లస్ ఎక్స్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై స్క్వేర్ ఇంటూ. వెరీ గుడ్ రా, ఇంటూ అక్కడ ఎక్స్ మల్టిప్లై చేస్తే ఏమవుద్ది? ఎక్స్ వై స్క్వేర్. ఇక్కడ ఏమవుద్ది? ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ వై క్యూ మైనస్. ఈజీ మల్టిప్లికేషనే కదా అది, అందరికి అర్థమైందా? దెన్ ఏమైనా ఆపోజిట్ టర్మ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్. సో ఏంటి రిమైన్? ఎక్స్ స్క్వేర్ వై మైనస్ వై క్యూ. సో ఈజ్ ఇట్ ఈక్వల్ టు జీరో? ఈజ్ ఇట్ ఈక్వల్ టు జీరో? నో, రైట్? సో ద కండిషన్ సాటిస్ఫైస్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎంఎక్స్ ప్లస్ ఎన్వై. సో దిస్ ఈజ్ ఎంఎక్స్ ప్లస్ ఎన్వై, రైట్? సో వన్ బై ఎక్స్ స్క్వేర్ వై మైనస్ వై క్యూబ్. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై క్యూబ్. సో వీ కెన్ కామన్ వై హియర్, రైట్? వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అర్థమైంది అందరికీ? అక్కడ నేనేం చేశాను?
కనిపించట్లేదా? ఓకేనా? సో అక్కడ ఏం చేశాను నేను, వై కామన్ తీసా. ఓకే, జస్ట్ వై కామన్ చేశాను. సో మనకి ఏమొచ్చింది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఒకసారి చెప్పండి. 1/y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో వచ్చిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి విత్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వెరీ గుడ్ రా. మల్టిప్లై మల్టిప్లై 1/y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ విత్ గివెన్, వెరీ గుడ్, విత్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అర్థమవుతుంది కదా, విత్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి చెప్పండి, వై స్క్వేర్ ఇంటూ 1/y స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, వెరీ గుడ్, ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై స్క్వేర్ ఇంటూ ఏంటి 1/y స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు, జస్ట్ మల్టిప్లై చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఏముంది చెప్పండి, వై వై స్క్వేర్ క్యాన్సిల్, సో వై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా రాయొచ్చు కదా దీన్ని, హోల్ బై వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ డివై ఈజ్ ఈక్వల్ టు 0, అంతే కదా. అది ఒక్కొక్క టర్మ్కైనా వచ్చు, రెండు రెండు టర్మ్కైనా వచ్చు, టోటల్ టర్మ్స్కైనా ఇచ్చుకోవచ్చు, ఓకే కదా. కానీ నేను ఏం చేస్తాను, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరు. వై బై లాస్ట్ బెంచ్ నేను టైం ఇస్తాను నోట్ చేయడానికి, ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై బై వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఇజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? నేను ఏం చేశాను, జస్ట్ స్ప్లిట్ చేశాను. ఓకేనా? ఈ డినామినేటర్ అనేది ఈ మల్టిప్లై చేసే 1/y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది ఇక్కడుండే ప్రతి టర్మ్కి వస్తుంది డినామినేటర్లో. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ మొత్తానికి ఇచ్చాను. కావాలంటే మనం ఎక్స్ స్క్వేర్ బై వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనవచ్చు, వై స్క్వేర్ బై మూడు టర్మ్స్కి ఇవ్వచ్చు. కానీ ఏం చేశాను, ఇలా చేస్తే క్యాన్సిల్ అవుద్ది, ఏమవుద్ది, క్యాన్సిల్ అవుద్ది అని ఇలా రాసుకున్నాను. ఓకేనా? అర్థమైంది కదా ప్రతి ఒక్కరికి. సో దిస్ ఇస్ క్యాన్సిల్ అండ్ వై వై గెట్స్ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏం చెప్పండి, వై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ 1/y మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ ఇస్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో అక్కడ ఎమ్ ఏంటో చెప్పండి నాకు, వాట్ ఈజ్ ఎమ్ వన్ దేర్, వై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, వై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో వాట్ ఈజ్ ఎన్ వన్ హియర్, ఎన్ వన్ 1/y మైనస్ ఎక్స్ బై, వెరీ గుడ్ రా. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, డో ఎమ్ వన్ బై డో వై, డో వై చేయాలి ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ వన్ బై డో ఎక్స్ చేయాలి. సో ఇక్కడ చేద్దాం. సో డో ఎమ్ వన్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఏ టర్మ్ చేస్తాం రా మనం, విత్ రెస్పెక్ట్ టు. సో ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, వన్ టర్మ్ ఉంది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, వన్ టర్మ్ ఉంది. ఏంటో వన్ టర్మ్, వై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇప్పుడు డెరివేటివ్ ఏమవుద్దో చెప్పండి నాకు, డో ఎం బై డో వై 1/ ఎక్స్ స్క్వేర్, ఇంకా కరెక్ట్గా చూడండి అక్కడ ఒక టర్మే ఉంది, అక్కడ మనం డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ యు బై వి, డి బై డిఎక్స్ ఆఫ్ యు బై వి. సో డి బై డిఎక్స్ ఆఫ్ యు బై వి ఫార్ములా ఏంట్రా, VU డాష్ మైనస్ యువి డాష్ బై వి స్క్వేర్. ఎప్పుడైనా ఒక టర్మ్లో మల్టిప్లికేషన్లో టూ టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, డెరివేటివ్ కానీ పార్షియల్ డిఫరెన్స్ చేసేటప్పుడు, అప్పుడు ఏం చేయాలి, యూవి ఫైన్ చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, యూవి ఫైన్ చేయాలి. అది డినామినేటర్లో న్యూమినేటర్లో రెండు టర్మ్స్ కావాల్సి ఉన్నాయి అనుకోండి, అది ఒక టర్మ్కే, అప్పుడు ఏం చేయాలి, యూ బై వి ఫైన్ చేయాలి. ఓకేనా? మర్చిపోద్దురా,
యూ బై వి ఫార్ములా అది నోట్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సరేనా. సో యూ బై వి ఫైండ్ చేసేటప్పుడు ఇదేమవుద్ది, ఇది యూ ఇది వి. సో నాకు ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ యూ ఇంటూ యూ వై ఇంటూ యూ డాష్ యూ సారీ వి వి ఇంటూ వి ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ యూ డాష్. యూ డాష్ అంటే వై డాష్, వై డాష్ అంటే ఏంటి, వై డాష్ అంటే ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలి కేర్ఫుల్గా, అర్థమవుతుంది ఇది, ఈ స్టెప్ అర్థమవుతుంది ఓకేనా, ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఏముంది ఫార్ములాలో, ఏముంది మైనస్ యూ, యూ ఏంట్రా వై, యూ ఏంటి వై, వి డాష్ వి డాష్ అంటే వి ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. మనం విత్ రెస్పెక్ట్ దేనితో చేస్తాం రా, వైతో చేస్తాం. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, టూ టర్మ్స్ ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ అప్పుడు ఏమవుద్ది, జీరో. వై స్క్వేర్ ఏమవుద్ది, టూ వై. వెరీ గుడ్ రా, మైనస్ వెరీ గుడ్ మైనస్ మైనస్ టూ వై బై వి స్క్వేర్. చూసారా, బై బై వి స్క్వేర్ అంతే ఫార్ములా, అంతే బై వి స్క్వేర్. అర్థమైందా ప్రతి ఒక్కరికి, జస్ట్ వి యూ డాష్ మైనస్ యూ వి డాష్ బై వి స్క్వేర్ బై వి స్క్వేర్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, సింప్లిఫై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది, ప్లస్ టూ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ బై హోల్ స్క్వేర్ అంటే వి స్క్వేర్ కదా. అర్థమైందా, ఇంకా ఇక్కడ సింప్లిఫై చేయొచ్చా, ఇది ప్లస్ అది ప్లస్ టూ వై స్క్వేర్ ఉంది, అక్కడ మైనస్ వై స్క్వేర్ ఉంది. టూ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఏమవుద్ది, టూ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఏమవుద్దా, ప్లస్ వై స్క్వేర్. అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి, కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ ఏముందా, మైనస్ వై స్క్వేర్ ప్లస్ టూ వై స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ టూ ఉన్న ఇక్కడ వన్ ఉంది, క్యాన్సిల్ చేస్తే ఏముంటుంది, ఒక వై స్క్వేర్ మిగులుతుంది. ఓకేనా అందరికీ, ఒక వై స్క్వేర్ మిగులుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్, దిస్ ఈజ్ డో ఎమ్ వన్ బై డో వై. అందుకే చెప్పా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది, ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నో వచ్చే నేను టైం ఇస్తాను ఓకే, తర్వాత నోచ్చు విను ఫస్ట్. నెక్స్ట్ ఏం ఫైన్ చేయాలి మనం, డో ఎమ్ వన్ బై డో ఎన్ వన్ బై డో ఎక్స్. సో డో ఎన్ వన్ బై డో ఎక్స్. సో అక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఎన్ వన్లో, ఫస్ట్ టర్మ్లో ఎక్స్ ఉందా, మనం విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నా, ఎక్స్ ఉందా లేదు, సో అది జీరో, సో అది జీరో మైనస్. సెకండ్ టర్మ్లో ఉందా, ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి రా, ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మళ్ళీ యూ బై వి చేయాలరా. యూ బై వి ఫార్ములా ఏంటి, యూ వి డాష్ మైనస్ వి యూ డాష్ బై యూ వి యూ డాష్ మైనస్ యూ వి డాష్ బై వి స్క్వేర్. సో దిస్ విల్ బి యూ, దిస్ ఈజ్ వి. మర్చిపోద్దు మైనస్ ఉంది, ఇది ఏమవుతుంది అప్పుడు మైనస్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఉంది కదా, సో ఇది జీరో అయిపోతుంది, మైనస్ ఎక్స్ అయిపోద్ది ఓకేనా. సో మైనస్ ఎక్స్ అది, సో ఇది యూ ఇది వి. ఫార్ములా చెప్పండి, ఫస్ట్ ఏం రాయాలి, వి రాయాలి. వి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ రా వన్, వన్కి ఎక్స్కి మైనస్ ఉంది కదా, అప్పుడు ఏమవుద్ది, ఏమవుద్ది మైనస్ మైనస్ వన్ మైనస్ యూ. యూ ఏంటి, మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ విత్ రెస్పెక్ట్ ఏం చేస్తాం మనం, ఎక్స్తో చేస్తాం. సో ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏమవుద్ది, ఏమవుద్ది టూ ఎక్స్ మైనస్ జీరో మైనస్ జీరో. అది వై స్క్వేర్ కదా, ఏమవుద్దిరా జీరో, అది అర్థమైందా. సో బై వి ఏంటి, మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. అరే అర్థమవుతుందా, యూ బై వి జస్ట్ నేను చేస్తున్నాను అంతే, అది సింప్లిఫికేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేద్దాం, చూడండి ఈ మైనస్ అనేది లోపలికి ఇచ్చేయండి, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చురా మీరు, టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుద్ది, ఎక్స్ స్క్వేర్ అవుద్ది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎగ్జాక్ట్ వచ్చిందా లేదా, ఎగ్జాక్ట్ కదా. సో ద డో ఎమ్ వన్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ వన్ బై డో ఎక్స్. యూ బై వి ఫార్ములా ఇంపార్టెంట్ అక్కడ.